జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం జనసేన అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్పై వైసీపీ ఎంపీ విజయసారెడ్డి సెటైర్లకు తీటుగా వదిలిచ్చారు. జనసేన నాయకులు డేగల సతీష్ రామచంద్రపురం ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో కాజలూరు జనసేన నాయకులు డేగల సతీష్ మాట్లాడుతూ ఇప్పటివరకు జనసేన పోరాడిన కారణంగా ప్రజలకు అన్యాయం జరగకుండా చూస్తున్నామని జనసేన ఎప్పుడూ ప్రజల పక్షమని తెలియజేశారు. విజయసారెడ్డి చౌకబారు రాజకీయాలు చేయొద్దని విమర్శించారు. इवे एमदो तारीख राष्ट्र व्याप्त प्रती जि अन्नी जिला कलेक्टर वैतल तरफ एवरते निवार तुफा बाधि रैतलैवर उ तरफ कलेक्टर की विज्ञापन पत्र जी जनसेन पार्टी अद्यक्ष श्री कोणिदेल पवन कल्याण गारी पी मेरे को मैं डिमांड तक्षण सहाय कल रूपये अदे विधा कल क्रम वेल रूपये नष्ट रैतल नष्टरहार डिमेंड जी कोई जिला कलेक्टर अदाट जी कोई जिला वेरे वेरे पन वाल कलेक्टर बैठक अभी ओके डीआरओ व्यतपत्र जी मन मुख्य इंत गमन इधे जगनमोहन रेड्डी गारु प्रतिपक्ष में उ रेल पदेन वीडियो बैक दावे मैं इस्ता प्रत्यक्ष साक्ष्य इदे तुफान बाधि की पाति वेल नीचे मुफ वेल रूपये खर्चुदी चंद्रबाबु नायडु गारु खचिंग मुफ्ई वेल रूपये नष्टरहार चलानी डंका बदाई मरी अड़गर प्रतिपक्ष में इप्ड अधिकार पक्ष में उ मैं प्रतिपक्ष अड़ो तपे सूट प्रश्न मैं वैसी प्रभुत् प्रतिपक्ष तम डिमेंड मुंपड़ता है अधिकार पक्षे వాళ్ళ యొక్క వెసులుబాట్లు బట్టి చూసుకుని దాని ఎంతవరకు సాధ్యాసాధ్యాలు ఉన్నాయో చూసుకుని వాళ్ళు ఒక ప్రకటన అయితే బాల్ అంతే తప్ప ఈ వేళ వైఎస్ఆర్సిపి పార్టీలో ఒక ముఖ్య భూమిక పోషిస్తున్నటువంటి విజయసాయిరెడ్డి గారి స్టేట్మెంట్ చూస్తే గనుక చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే 646 క్రోర్స్ క్రెడిటెడ్ టు నెవర్ ఎఫెక్టెడ్ ఫార్మర్స్ అండ్ 1120 క్రోర్స్ ట్రాన్స్ఫర్ టు ఫార్మర్స్ As part of Rait Bharosa Phase 3 in AP will believe the Kedavar Rasirandi ayina telugulo cheptarandi 646 crore nevar badhitula raitulku mem already transfer vaalla account lo credit chesamu inkote entante 1120 crore Rait Bharosa program kinda third phase lo raitulku ivadam jarigindi ani cheppesi annaru AP prajalu fake incompetent non-resident part-time politicians ఎవరైతే ఉన్నారు వాళ్ళని నమ్మరు అని చెప్పేసి విజయసారెడ్డి గారు అన్నారు. ఇక్కడ ఫేక్ అనేది ఎవరు అనేది ప్రతి ఒక్కరికి ప్రజలు గమనించుకుంటారు. ఎందుకంటే అధికార ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడేది మాట్లాడండి, అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత మీరు చేస్తున్నటువంటి పనులు ఏంటి అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాయే మా ప్రథమ ఎజెండా, అదే మేము రిఫరెండం గా ఎన్నికలకు వెళ్తున్నామని చెప్పినటువంటి మీ ప్రభుత్వం అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత దాని మీద ఎలా మాట మార్చారు అనేది ప్రతి ఒక్కరూ చూడడం జరిగింది. నిన్న కాక మొన్న దివీస్ ఫార్మా సంబంధించి మీరు వ్యతిరేకించినటువంటి మీ పార్టీనే ఈ రోజు వాళ్ళకి ఎటువంటి పర్మిషన్స్ ఇచ్చారు, వాళ్ళకి అక్కడికి వచ్చి మీరు ఎలాగ శంకుస్థాపనలు ఎన్ని చేశారు అనేది ప్రజలు మొత్తం అందరూ చూశారు. అదేవిధంగా వేరే వేరే సందర్భాల్లో కూడా ప్రతి చోట కూడా మీ యొక్క ఫేక్ ప్రామిస్ అనేది బయటపడడం మనం చూసాం. ఇంకొకటి ఏంటంటే ఇన్కాంపిటెంట్ అంటే पवन कल्याण गारु इनकॉम्पिटेंट असला आये ऊसे मुंकें आये प्रस्ताव दी इनकॉम्पिटेंट पवन कल्याण गारु चेस्तुन्नटुवंटि पोराटालु उन्नायो बलंगा प्रजल्लोकि वेल्तुन्नायि विषयं मीकु तेलुसु. दानि गुरिंचि आयन्नि एदो प्रजल्लोकि तप्पु चेसि चूपिंचालि चुलकन चेसि चूपिंचालि मी योक्क पत्रिकलु कावच्चु मी योक्क मीडिया संस्थलु कावच्चु अंड वाळ्ळ योक्क अंड चूसुकुनि मीरु इटुवंटि प्रलापनलु चेयडं अनेदि करेक्ट कादनि विजयसारेड्डि गारिकि मेमु तेलियजेस्तुन्नाम. अदे विधा नॉन रेसिडेंट पवन कल्याण गारु एक्कड़ो हैदराबाद एपी कदा अंटार इदे जगन मोहन रेड्डी गारु प्रतिपक्ष में उड़ो अने प्रजलिए अधिकार प्रतिपक्ष में उड़ो ने इकड़े उपी वीडियो पूर्वक चप्पन मन अंदर चूसा आये मुख्यमंत्री आई वे हैदराबाद नीचे आंध्र प्रदेश राव प्रति चूसर पवन कल्याण गारु आये रेसीडेंस हैदराबाद तप आये चेसे प्रति पोराटम मन आंध्र राष्ट्र प्रजल के विधा चस्तारने चपकड़ी प्रजलू क्षुण्णा परशील एवरने नायक अदे विधा पॉलिटिशियन्स
ఈవేళ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్ట్ టైం ఆ ఫుల్ టైం అనేది పక్కన పెట్టండి సార్ మీ ప్రభుత్వం వచ్చిన వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఏ విధంగా మసిపూసి మారడిగా చేస్తున్నారు ఏ విధంగా మీ యొక్క పదకాలు చూపించి వెనకాల నుంచి ఎటువంటి అవినీతి పనులు చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ఇక్కడ పార్ట్ టైం పొలిటీషియన్ ఫుల్ టైం పొలిటీషియన్ అది కాదు ప్రజలకు ఎవరు మంచి చేస్తున్నారు ప్రజలకు ప్రజల గొంతుగా ఎవరు పోరాడుతున్నారు అనేది ఇంపార్టెంట్ అండి ఈవేళ మీరు అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలని చూశారు కానీ ఈవేళ జీరో సీట్స్ తో ఈవేళ జీరో సీట్స్ తో జనసేన పార్టీ ప్రజల తరపు ఏ విధంగా పోరాడుతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు ఈవేళ ప్రతి సమస్య కూడా 2019 లో రైతు సౌభాగ్య దేశ చేయడం మనం చూసాం ఆ రోజు రాత్రికి రాత్రి 84 కోట్ల రూపాయలు రైతుల తరపున పోరాడితే 84 కోట్ల రూపాయలు ఇదే మండపేటలో పోరాడితే 84 కోట్ల రూపాయలు వెంటనే ప్రభుత్వం విడుదల చేయడం చూసాం దాని తర్వాత ఎన్నో సమస్యలు ఇసుక ర్యాలీ చేయడం జరిగింది వైజాగ్ లో కొన్ని లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు తమ యొక్క వెదల్ని ఎవరు చెప్పుకోవాలో తెలియక పవన్ కళ్యాణ్ గారు గడప తొక్కితే ఆయన వైజాగ్ లో ఇసుక ర్యాలీ చేయడం చూసాం మనం ఇలా ఎన్నో సమస్యల మీద పోరాడేటువంటి ఒక వ్యక్తిని మీరు పార్ట్ టైం పొట్టి